ఓం నమ శివా నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరుపేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన చిన్న తాంత్రిక ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందండి అలాగే దుష్టశక్తుల వల్ల మేము ఇబ్బంది పడుతున్నామండి భూతాలు దెయ్యాలు ప్రయోగ బాధలతో బాధపడుతున్నామండి కానీ వాటిని తొలగించుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది అని చెప్తున్నారండి ఏదైనా చిన్న ఉపాయాన్ని చెప్పండి అని చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో అడగడం జరిగింది మీరు చూస్తున్నారు అశోక చెట్టు మనకి క్రోటన్స్గా పెంచుతూ ఉంటాం ఇవి ఎక్ ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి ఇది ఒక రకమైన అశోక చెట్టు అలాగే అశోకవనంలో ఉండే ఎర్రటి పూలు పూసే చెట్టు ఒకటి ఉంటుంది మనకు కావాల్సింది ఈ అశోక చెట్టు ఆకులు మామిడి ఆకుల్లాగా పొడుగ్గా ఉంటాయి ఈ ఆకులతో మనం అద్భుతమైన తంత్రాన్ని ఈరోజు తెలుసుకుందాం మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు అందరూ అడుగుతూ ఉన్నారు అనేక రకాల సమస్యలు మీరు వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి మనస్ఫూర్తిగా తాంత్రిక పరిహారాలని ఈ ఉపాయాలని చిన్న చిన్న ఉపాయాలని ఖర్చు తక్కువతో ప్రయత్నం చేయటం వల్ల పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయటం వల్ల మీకు ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున మనం ఈ అశోక చెట్టు ఆకులతో ఎలా చేస్తే నెగటివ్ ఎనర్జీ నుంచి రక్షణ పొందుతామో తెలుసుకుందాం మీరు ఈ ఆకుల్ని సోమవారం నాడు తీసుకొచ్చుకోండి ఉదయాన్నే ఇది ఎవరు చేయకూడదు అంటే ఇంట్లో నెలసరి ఉన్న టైంలో చేయవద్దు ఆడవారైన మగవారైనా దీనికి మిగతా ఎటువంటి నియమాలు లేవు అంటే ఎవరైనా మరణించి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఆహార నియమావళి కానీ మిగతా ఎటువంటి నియమావళి ఏమీ లేవు సోమవారం నాడు ఉదయం మీరు ఆరు గంటల దగ్గర నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో ఆకులు తెచ్చుకోండి మీ దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళండి నమస్కారం చేసుకోండి మీ సమస్యని చెప్పండి మా ఇంటిలో నెగటివ్ ఎనర్జీ అంటే మా కుటుంబ సభ్యులు గొడవపడుతున్నాము లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అలాగే దుష్ట శక్తుల వలన ఇబ్బంది పడుతున్నాము మా ఇంట్లో భూత ప్రేత పిచాచి బాధలతో బాధపడుతున్నాము ఆ బాధల నుంచి రక్షణ పొందడం కోసం నీ ఆకులు తీసుకువెళ్తున్నాను ఓ వృక్షరాజమా అని చెప్పుకొని మీరు ఏడు ఆకులు తెచ్చుకోండి మీకు నేను ఆరే చూపిస్తున్నాను ఏడు ఆకులు తెచ్చుకోండి అలాగే మీరు ఇంకొక ఏడు ఆకులు ఫస్ట్ ఏడు ఆకులు కోసుకోండి తర్వాత నమస్కారం చేసుకొని మళ్ళీ నమస్కారం చేసుకొని మీరు మరి ఒక ఏడు ఆకులు అంటే ఏడు ఏడు పద్నాలుగు ఆకులు తీసుకోండి తెచ్చుకొని మీరు మీ పూజామందిరంలో సోమవారం నాడు పూజామందిరంలో పెట్టుకోండి ఈ ఏడాకులు అలాగే మళ్ళీ రెండోసారి సంకల్పం చెప్పుకొని సేమ్ ఇలాగే చెప్పుకొని కోసం ఏడాకులు కూడా పూజా మందిరంలో పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఈ ఆకుల్ని ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ ఏడాకుల్ని ఒక ఏడాకుల్ని ఇలా ఆకులో ఆకు పెట్టండి పెట్టి ఇలా మీ పూజా మందిరంలో ఇలా పెట్టుకోండి అడ్డంగా పెట్టుకోండి నిలువున కాదు అడ్డంగా పెట్టండి పెట్టి మీరు మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని చెప్పండి ఇలాగే పెట్టండి పూజా మందిరంలో పూజా మందిరం లేకపోతే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టండి ఒక ఏడు ఆకులు తర్వాత ఏడు ఆకుల్ని మీరు మీ గుమ్మానికి ఏదైతే మీ ఎంట్ర ఎంట్రన్స్ ఉంటుందో ఆ గుమ్మానికి తోరణంగా కట్టండి మనం మామిడి తోరణాలు కడతాం కదా అలా ఏడాకులతో కట్టండి మీరు ప్రతి సోమవారం నాడు ఈ ఉపాయాన్ని ఆచరిస్తూ ఉంటే దీనికి ఇంకేమీ లేదు నమస్కారం చేసుకోవడం మీ మందిరంలో పెట్టుకోవడం ఆ పెట్టిన తర్వాత ఏడాకులు మందిరంలో పెట్టడం ఏడాకులు పూజామందిరంలో పెట్టిన ఏడాకులు తీసుకొచ్చి మీ మీకు గుమ్మానికి తోరణంగా కట్టడం ఇలా మీరు ప్రతి సోమవారం కడుతూ ఉంటే అలాగే ఈ సోమవారం పెట్టింది నెక్స్ట్ సోమవారానికి మళ్ళీ కొత్త ఆకులు తెచ్చుకొని మళ్ళీ చేస్తున్నప్పుడు పాత ఆకులు తీసివేసి కొత్త ఆకులు మళ్ళీ పెట్టుకోండి ఇలా ప్రతి సోమవారం కనుక మీరు చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఎటువంటి భూత ప్రేత పిచాచ బాధలు అలాగే ఇంటిలో ఉండే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతుంది ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎటువంటి దుష్టశక్తి ఉన్నా మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఒకేసారి మాత్రం జరగదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతుంది ప్రతి సోమవారం నాడు చేయండి ఈ అశోక చెట్టుకు నమస్కారం చేసుకొని చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే మన పురుషులు చెప్పిన దాంట్లో అశోక చెట్టు ఆకు కూడా తోరణానికి ఒక అద్భుతమైన శక్తి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడటానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా మీరు ప్రయత్నపూర్వకంగా మనసావాచ నమ్మి చేయండి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మీరు గుర్తుంచుకోండి మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ కష్టకాలంలో తలుచుకుంటూ ఉండండి మీ కులదైవాన్ని ఆరాధన మాత్రం పర్టికులర్గా చెప్తున్నాను తెలిసిన వాళ్ళు చూస్తూ ఉండండి రాబోయే కాలం కూడా ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి మీరు బయటపడటానికి అద్భుతమైన మార్గాలు తెలుస్తాయి ఓం శివా శ్రీమాతరే నమ